సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హప్సిపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావుకి మద్దతుగా బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణ, మాజీ ఎంపీటీసీ పుట్ట షాదుల్ స్వామి ఆధ్వర్యంలో సుమారు 300 మంది బీజేపీలో చేరారు. అయితే ఒక పాట పాడిండు ఆనాడు గద్దర్ ఏం పాడవాడిండంటే భారతదేశం భాగ్యసీమరా కన్య సంపద కొలవలేదురా బంగారి పంటల భూములున్నాయి సాగు ఎరగని జీవనదులురా సాగు ఎరగని జీవనదులురా అంగట్లోన అన్ని ఉన్నాయి అల్లు నోట్లే సెలవు ఉన్నట్టు సకల సంపదల గల్ల దేశమున దరిద్రం ఎట్లుండే నాయన దరిద్రం ఎట్లుండే నాయనకే భూమి లేదురా కూలి జనులకే కూడు లేదురా అంతో ఇంతో నెంబర్గాడు ఇంతో అంతో సర్పంచ్ గాడు ఎవరికి వారు తోడు దొంగలు దోసుకపోతుండ్రో నాయన భూసామునది మూటకంబురా కేసీఆర్ది నాటకంబురా హరీశరావుది కోతి మాటలరా కేటీఆర్ది దొంగ మాటలరా ఎవరికి వారు తోడు దొంగలు దోసుకపోతుండ్రో నాయన దోసుకపోతుండ్రో నాయన ధర భూసాముల గద్దెనెక్కిన ధర భూసాముల మద్దతుతో నీ గద్దెనెక్కిన కేసీఆర్రావు దళితులనేమో మరిచిపోయేవాడు మృతమున్నాడో నాయన మృతనున్నాడో నాయన ఎంబరగాడు ఇంతో అంతో సర్పంచ్ గాడు ఎవరికి వారు తోడు దొంగలు దోసుకపోతుండ్రో నాయన భూసామునది మూటకంబురా కేసీఆర్ది నాటకంబురా హరీశరావుది కోతి మాటలరా కేటీఆర్ది దొంగ మాటలరా ఎవరికి వారు తోడు దొంగలు దోసుకపోతుండ్రో నాయన దరభూసాముల గద్దెనెక్కిన దరభూసాముల మద్దతుతో నీ గద్దెనెక్కిన కేసీఆర్రావు దళితులనేమో మరిచిపోయేవాడు మృతమున్నాడో నాయన మృతనున్నాడో నాయన వెన్నముక్కను రఘున్న అంత వెన్నముక్క దుబ్బాక మండలానికి దుబ్బాక నిజవర్గానికి